పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనకు దిగారు. అప్పులు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయానికి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులతో మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కార్మికులకు సరైన సమయానికి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక 1000 రూపాయల వేతనానికే ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం తమకు సరైనటువంటి గౌరవ వేతనం ఇవ్వడం లేదంటూ కూడా ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టినారు. దీనికి సంబంధించి కూడా కొంతమంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది మీ ప్రధాన సమస్య, ఏంది, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? మేము 20 సంవత్సరాలు మధ్యాహ్న భోజనం వంట చేస్తున్నాం సార్. పిల్లలకు వంట చేసి పెడుతున్నాము. మాకు గుర్తింపు అనేది లేదు ఇంతవరకు. మాకు నెలకు 9 సంవత్సరాలు అయిన తర్వాత ఊరికే ఉట్టిగానే చేపించుకుంటానని కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాకు 1000 రూపాయల జీతం పెంచింది. అప్పటి నుండి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. మాకు అదే 1000 రూపాయలు కట్టిస్తారు. పిల్లలకు రూపాయి చారాన నుండి మేము వంట చేస్తున్నాం. ఇప్పటికీ 4 రూపాయలు 45 పైసలు పిల్లలకి ఇస్తున్నారు. ఈ కాలంలో 4 రూపాయలు 45 పైసలకు మేము ఎట్లా వంటలు చేసి పెట్టేది? ఒక రైస్ ఇస్తుండు, సన్న ప్రైస్ ఇస్తున్నాం మేము పిల్లలకు అని చెప్పుకుంటుండు. రైస్ ఇస్తారా? పిల్లలు రైస్ తోటి దీన్ని బతుకుతుండ్రా? కర్రీ పెట్టండి తింటుండ్రా? ఎక్స్ పెట్టాలంటాడు, వారానికి 3 సార్లు ఎక్స్ పెట్టాలంటాడు. 4 రూపాయలు ఇస్తారు ఎక్స్కు. 6 రూపాయలు ఉంది ఇప్పుడు ఈ రేట్లల్లో. కూరగాయల రేట్లు పెరిగినాయి, అదే 4 రూపాయలు ఇస్తుండే. ఆ 4 రూపాయల కొడుకు డస్తుందా? ఈ కాలంలో 1000 రూపాయలు ఇస్తుండే జీతం. మాకు రోజు 33 రూపాయలు పడుతుంది జీతం. 1000 రూపాయలు ఇవ్వటం 10 సంవత్సరాలు అవుతుంది. కనీసం బయట ఎవరు చూసినా కానీ ప్రతి ఒక్కరికి పెంచుతుడు. మేము కనబడతలేమా కేసీఆర్కి? మేము ఓట్లు ఇవ్వలేదా? మేము కూడా ధర్నాలు చేసినాం తెలంగాణ రావాలని. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని ఆశతోటి మేము గెలిచినాము. అట్లాంటిది ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకుంటలేడు. ఇప్పటికి 4 రోజులు అవుతుంది మాకు ధర్నాలు చేయబట్టి. రోడ్ల మీద ఎక్కినాం మేము. పిల్లలకు మధ్యాహ్న భోజనం బంద్ అయింది స్కూళ్ళల్లో. అయినా కేసీఆర్ కళ్ళు తెరుస్తలేడు. కేసీఆర్ కళ్ళ కనబడతలేమా మేము? 55,000 మంది మేము రోడ్ ఎక్కుతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూపిస్తాం మా వాళ్ళు, మా పిల్లలు, మా భర్తలు, మా రిలేషన్ మొత్తం మంది ఉన్నాం. ఇప్పుడు ఎట్లా గెలుస్తారో మేము చూస్తాం. మాకు ఖచ్చితంగా అయితే జీతాలు పెంచాలి, మాకు పిల్లలకు మెయిన్ ఛార్జ్ పెంచాలి, ఎక్స్ బిల్ వాళ్ళే ఇవ్వాలి, గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలి. అవన్నీ వేసి మాకు భద్రత లేదు ఇంతవరకు. మాకు ఏమన్నాయి? మేము సిలిండర్లు పేలినా, పొయ్యిల కాడ ఏమన్నాయినా, మేము చచ్చిపోయినా మాకు ఏ భద్రత కూడా లేదు. ఏదో వంట చేశారో చచ్చిపోయారు. మా వంటల్లో ఒకరోజు సానుభూతి చూపించబెట్ట రోజులు కానీ కనీసం ప్రభుత్వం నుండి మాకు ఏ కూడా హామీ లేదు. బయట ఎవరైనా యాక్సిడెంట్ ఎక్కడైనా చనిపోతే కనీసం గవర్నమెంట్ నుండి ఎవరు చనిపోయినా 3 లక్షలు 4 లక్షలు అని పెట్టారు. రైతులు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తారు. మాకెందుకు ఇస్తలేరు? మేము మనుషులం కాదా? మా ప్రాణాలు కావా? అట్లాంటి కేసీఆర్ మా మీద తక్షణం నిర్ణయం తీసుకొని ఏదైనా ఒకటి చేయాలి, లేకపోతే ఇదే కొనసాగిస్తాం మేము. మీరు చెప్పండి, మేము డిమాండ్ చేస్తున్నారు ఎక్స్ బిల్, ఎక్స్ అంగన్వాడికి సరఫరా చేసినట్టు సరఫరా చేయాలి. మాకు కనీస వేతనం ఇవ్వాలి. గవర్నమెంట్ మమ్మల్ని, కేసీఆర్ మమ్మల్ని ప్రభుత్వానికి గుర్తించాలి. మేము కట్టెల పొయ్యి మీద అండుతున్నాం. మాకు స్కూళ్ళల్లో సౌకర్యాలు సరిగా లేవు. అన్ని సౌకర్యాలు కల్పించాలి. మాకు హెల్త్ బాగాలేనందుకు మాకు కార్డులు, ఐడెంటి కార్డులు మాకు ఇవ్వాలి. ఇదైతే మధ్యాహ్న భోజన కార్మికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా తమకు న్యాయం చేయకపోతే ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతామనైతే మధ్యాహ్న భోజన కార్మికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సారేదరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.